నమస్తే, వెల్కమ్ టు మై మీడియా న్యూస్. విశాఖ జిల్లా అనకాపల్లి పట్టణంలో దొంగలు బెంబేలెత్తిస్తున్నారు. ఇంటిలో ఎవరూ లేని సమయాలను పసిగట్టి చోరీలకు పాల్పడుతున్నారు. తాజాగా స్థానిక నూకాంబిక ఆలయం నివాసం ఉంటున్న కాండ్రేగుల సత్యనారాయణ ఇంట్లో భారీ చోరీ జరిగింది. కార్తీక మాసం కావడంతో సత్యనారాయణ కుటుంబ సభ్యులతో కలిసి అన్నవరం సత్యదేవుని దర్శనం కోసం వెళ్లారు. అన్నవరం నుండి తిరిగి రాత్రి 8 గంటల సమయంలో వచ్చిన సత్యనారాయణ కుటుంబ సభ్యులు తలుపులు పగలగొట్టి ఉండడంతో చూసి భయపడ్డారు. ఇంట్లోకి వెళ్లి చూసేసరికి బీరువాలో నగలు కనిపించలేదు. సుమారు 42 తులాల బంగార ఆభరణాలు, 12,000 నగదు చోరీ అయినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చి ప్రాథమిక ఆధారాలు సేకరించి కేసు నమోదు చేశారు. రూటు, నెక్స్ట్ బస్ స్టాండ్, నెక్స్ట్ రైల్వే స్టేషన్ స్టాఫ్ పంపించి నేను వచ్చారు. పోలీసులు పోలీసులు 12 గంటలకి వైజాగ్ వచ్చారండి. ఇక్కడ మన అనకాపల్లి పోలీసు అయితే బాధ్యత పంపించారండి. స్టేట్మెంట్ అన్ని రాసుకుంటాం. వాళ్ళు వచ్చినట్టు వాళ్ళు కూడా సిగ్నల్స్ మై తీసుకున్నారు. అక్కడ కూడా సిగ్నల్స్ తీసుకున్నారు. తీసుకుని వాళ్ళు 2:30 3 గంటలకి